ఏం చేతలేండి మేము అవునండి సార్ ఆ రోజు ఒక్క దాని మాట చెప్పించిండు రైట్ ఇన్ఫర్మేషన్ అనేది రెండు లేదు పెద్ద కుప్పలంటుకునే జీవాన్ని నేను జీవనా అప్పుడు మాకు జవహర్లాల్ ప్రకారం 1800 తగ్గి గజమండి దాని ప్రకారం 150,000 ఫ్రీ ఇస్తారా 200,000 ఖర్చు బాబు ఆ లెక్క ప్రకారం 1,10,000 అయిపోతున్నాను కానీ ఇప్పుడు ఒక్కొక్కరికి 6 లక్షలు 7 లక్షలు 8 లక్షలు గవర్నమెంట్ వాళ్ళు 1800 కదా ఇప్పుడు 4,200 అయిపోయింది అయినా కానీ దాదాపు 8,000 ఇచ్చినారు గవర్నమెంట్ వాళ్ళు 4,200 దానికంటే డబ్బులు వేసి సిటీలో ఉన్న గవర్నమెంట్ వాళ్ళు మాకు కేసు ఇచ్చారు కదా కలెక్టర్ నడు కూడా కలెక్టర్ మా విలువ అంటారు కమిషనర్ కమిషనర్ మా విలువ సిసిఏ అంటారు వాళ్ళ వాళ్ళు చేసిన మాకు సంబంధం ఏం చెప్తారా ఉద్యమాన్ని మరిచి పేద ప్రజల రక్తాన్ని జలగలబిల్చేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. దాంట్లో భాగంగానే 2014-15 లోపల ముఖ్యమంత్రిగా గెలిచిన తొలి నాళ్ళల్లో జిఓఎంఎస్ నెంబర్ 59 ద్వారా ప్లాట్లన్నీ రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పి దరఖాస్తు చేసుకోమంటే కాలుష్యానికి ప్రతిరూపంగా మారినటువంటి జవహర్ నగర్ దంపయాడ్ ఏరియా ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలు జియో నెంబర్ 59 కింద 1,800 రూపాయలకి ఆ రోజు స్క్వేర్ యార్డ్ చొప్పున కట్టుకొని రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. ప్రభుత్వ చేతగాంతం వల్ల 2014-15 రెగ్యులరైజ్ కావాల్సినటువంటి ప్లాట్లని 22-23 రెగ్యులరైజ్ చేస్తూ అప్పుడు ఉన్నటువంటి కార్డు వాల్యూ 1,500 నుంచి 4,200కు పెరిగింది. హైదరాబాద్లో లేదా భాగ్యనగరంలో రేట్లు 8,000-10,000 ఉన్నాయి. కాబట్టి మీ జవహర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పేద ప్రజలు కూడా దీన్ని 10,000కి గజం చొప్పున క్యాలిక్యులేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం బాధాకరమైనటువంటి విషయం. దీని విషయంలో శాసనసభలో చర్చిస్తాం. ఖచ్చితంగా అవకాశం ఇస్తే సీసీఏలే కూడా సరైన రీతిలో నివేదిక ఇచ్చి దీంట్లో మార్పులు చేర్పు కోసం ప్రయత్నిస్తాం.